నిన్న అలా ముల్కిషీర కార్తీ ఇట్లా సొచ్చిందో లేదో అప్పుడే వానలు జోరందుకున్నాయి. ఎండలు కూడా చాలా మటుకు తగ్గి శినుకులు శురువైనాయి. సరే మన తానంటే వానల మోక ఇంకా ఊపు అందుకోలేదు కానీ మీది బాజు ఉన్న బొంబాయి దిక్కు దంచులు దంచుతున్నాయి. అయితే ముల్కిషీర కార్తీ రాకతోనే అక్కడ వానలు జోరందుకుంటున్నాయి అట. మరి జోరు వానలు జయంగా బొంబాయి పట్నం ఎట్లున్నదో ఒక్కసారి చూసేద్దాం పారే. ముల్కిషీర కార్తీ వానలకు ముంబై పట్నం సగం బడ మునిగిపోయింది. ఆయతరం పొద్దుక పడ్డ వానలతోని దాదర్ ప్రాంతం అంతా దడుచుకుంది. గంటల కమానం వానతెంపు లేకుండా వాడి జర్ర చేపట్లనే తొవ్వలన్నీ చెరువులైనాయి. దెబ్బకు బండ్ల పయ్యలు మునిగేంత నీళ్లు నిలబడ్డాయి. దీంతోని బండ్ల మీద పోయేటోళ్ళ తిప్పలు కాదు, కార్ల పోయేటోళ్ళు కడల పొంటి పోయిర్రు. ఇక బైకుల మీద పోయేటోళ్ళైతే బండ్లు ఓ కాడ పెట్టి నడుచుకుంటూ పోయిర్రు. ఇగో గీ అక్కైతే బండి ఏడబెట్టిందో ఏమో గాని చేతిలో ఉత్త హెల్మెట్ పట్టుకుని ఒకతే బిక్కు బిక్కుమనుకుంటే ఇంటికి పోతుంది. ఓ కాడ బ్రిడ్జి కింద నీళ్లాగి వచ్చిపోయే బండ్లకు ఏడగుంతలు ఉన్నాయో తెలవక నిమ్మలంగా పోతుర్రు. ఇగటు నాయగావ్ దిక్కు కూడా శీతం వానబడి రోడ్డంతా నీళ్లతో నిండిపోయింది. తొవ్వల నిండా నీళ్లుండుడుతోని బండ్లు తోలేటోళ్లకు ఎటు పోవాలనో వశపడక కింద మీద ఎయ్యర్రు. ట్రాఫిక్ పోలీసులు వచ్చి నీళ్లు నిలిచిన తొవ్వలు బంద్ చేసి ఇంకో దిక్కు గెంచి పంపించిర్రు. వానలు ఇయ్యరమయ్యర పడి ఎలిచినాక జనం ఇళ్ల బాట పట్టిర్రు. ఒకరికొకళ్ళు చేయందించుకుంటూ పోతుంటే అక్కడోళ్ళు గిట్నుంచి కాదు గక్కడి నుంచి వర్రి అన్నట్లు తొవ్వ చూపించిర్రు. గిట్ల అర్ధమరాత్రి పడ్డ వాన జయంగా జర్ర చేపట్లనే బండ్లు పడవలోలే అయినాయి. అయితే బొంబాయికి గీ వానలు వరదలు మునుగుడు తేలుడు అనేది కొద్ది ముచ్చటేం కాదట. కుండపోత వానలు గీ పట్టణానికి చాలా మామూలు ముచ్చటేనట. మరి వానాకాలం ఇంకా పురాగా సొచ్చనే లేదు. బొంబాయిల వరదలు గీ తీరుంటే రేపు రేపిగా రూబడి పెరిగితే ఇంకెట్లుంటుందో మరి. ఏదేమైనా దేశంలో ఉన్న పెద్ద పెద్ద పట్టణాలలో కుండపోత వాన పడేది ఒక్క మన బొంబాయిలనే. ఎందుకంటే అంతటి ఘోరమైన వానలు చూసి చూసి ఉన్నవని అంటుర్రు అక్కడి పబ్లిక్.